విజయవాడలో భారీ చోరీ జరిగింది. బీసెంట్ రోడ్డు నగల తయారీ కేంద్రంలో చొరబడిన 12 మంది దుండగులు కార్మికులపై దాడి చేసి 6 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. అనంతరం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వాహనంలో పరారయ్యారని పోలీసులు తెలిపారు. కాగా గతంలో ఈ సంస్థలో పనిచేసిన వారికి కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కానీ చోరీతో సంబంధం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.